నమస్తే వెల్కమ్ టు ఫోకస్ గూడాపాతుల గూడు ఎంత అందంగా ఉందో చూసారా ఎర్రకాల కొంగ ఎందుకు ఎగిరెగిరి చూస్తుందో తెలుసా జంటగా తిరుగుతూ రొమాన్స్ చేస్తున్న కంకణాల పిట్టలు సిలువ బాతులతో సావాసం ఎలా ఉంటుందో ఊహించారా పెలికాన్ సవ్వడులు గూడ కొంగల గుసగుసలు వేల కిలోమీటర్ల నుంచి వచ్చి వాలిపోయిన అతిథులు ఆ ఫోకస్ ఇప్పుడు చూద్దాం రెండు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కొల్లేరు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక ఈ సీజన్లో పక్షుల కిలకిల రావాలు కొల్లేరు అందాలకు మరింత మెరుగులు దిద్దుతాయంటే నమ్ముతారా ఆ విశేషాలంటో ఒకసారి చూసిద్దాం కొల్లేరులో మొదలైన కోలాహలం తరలి వచ్చిన విదేశీ విహంగాలు కనువిందు చేస్తున్న అతిథి పక్షులు ఈ దేశం కాదు ఈ ఖండం కూడా కాదు ఎక్కడెక్కడ నుంచో ఎగురొస్తాయి కన్నుల పండువుగా కళకళలాడుతూ కనిపిస్తాయి మనకు పక్కురికి వెళ్లడానికి ఎన్నో ఏర్పాట్లు కావాలి విదేశాలకు వెళ్లాలంటే ఎంత సరంజమా కావాలి కాని ప్రకృతి నియమాలను పాటిస్తూ భూమిని ఓ రౌండేసే పక్షుల సంగతి వేరు అవి ఎక్కడ బతకడానికి అనుకూలమో అక్కడికి వలసపోతూ ఉంటాయి ప్రతికూల పరిస్థితులను దాటడానికి అనువైన చోట తలదాచుకుంటాయి కాలం కలిసి రాగానే మళ్లీ వెనక్కి మరలిపోతాయి వివిధ దేశాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ఎగురుకుంటూ వచ్చిన విహంగాలతో కొల్లేరులో సందడి వాతావరణం నెలకొంది ఆహారం సురక్షిత ఆవాసం కోసం కొల్లేరును ఏటా అనేక జాతుల పక్షులు ఆశ్రయిస్తున్నాయి సాధారణంగా జూలై నుంచి పక్షులు వస్తూనే ఉంటాయి ఇక్కడికి వచ్చిన పక్షులు జట్లు కట్టి విహరిస్తాయి ఆడామగా పక్షులు కలిసి పుల్లలు గడ్డి పరకలతో గూళ్ళు నిర్మించుకుంటున్నాయి పక్షుల రాకతో ఈ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది ఇక్కడే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసి దాదాపు పది నెలల పాటు ఇక్కడ సంతానోత్పత్తి చేసి వేసవి ప్రారంభానికి ఇక్కడ నుంచి ఆయా దేశాలకు పయనమవుతాయి వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోలేని పక్షులు శీతల దేశాలకు వెళ్లిపోతాయి అవి సాగించే ఆహార అన్వేషణ చూడముచ్చటగా ఉంటుంది కొల్లేరు సరస్సు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉంది ఏడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాల పరిధిలో సుమారు డెబ్బై ఏడు వేల నూట ముప్పై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఈ సరస్సు విస్తరించి ఉంది ప్రస్తుతం సరస్సు నీటితో నిండి కళకళలాడుతోంది ఇక్కడ ఎనభై ఎనిమిది రకాల మత్స్య నూట ఎనభై మూడు రకాల జాతులు ఉన్నాయి ఏటా ఆర్నిథాలజిస్టులు కొల్లేరు సరస్సులోని జాతుల్ని గుర్తిస్తూ ఉంటారు సైబీరియా దక్షిణాఫ్రికా కెనడా అమెరికా అలాస్కా ఆస్ట్రేలియా తదితర ఇరవై నాలుగు దేశాల నుంచి కొల్లేరుకు వస్తాయి పదమూడు వేల కిలోమీటర్లకు పైగా పయనించి ఇక్కడికి చేరుకుంటాయి వీటిలో వృద్ధాప్యం అనారోగ్యంతో ఉన్నవి స్థానికంగానే ఉండిపోతాయి వీటితో పాటు స్థానికంగా అనేక రకాల పక్షులు ఇక్కడ జీవనం సాగిస్తున్నాయి ఇక్కడ ఏర్పాటైన ఆటపాక పక్షుల కేంద్రంలో గూడబాతు ఎర్రకాళ్ల కొంగ పరదలు పాముబాతులు కంకణాల పిట్టలు జుట్టు సిలువ బాతులు ఎల్లిందాయలు పాపరాయలు కొండింగాయలు నత్తగొట్టులు గుడి కొంగలు వంటివి వస్తూ ఉంటాయి ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆటపాక పక్షుల కేంద్రాన్ని విడిదిగా అభివృద్ధి చేసింది వాటి ఆవాసాల కోసం కృత్రిమంగా స్టాండ్లు ఏర్పాటు చేశారు పెలికాన్ పక్షులు వీటిపై చేరి గుడ్లు పెట్టి పొదిగి పిల్లల్ని చేస్తాయి కొల్లేరులో దిబ్బలు కొన్ని రకాల మొక్కలను అభివృద్ధి చేశారు పక్షుల ఆహారం కోసం ఆటపాక ప్రాంతంలో మూడు వందల ఎకరాలకు పైగా చెరువును అభివృద్ధి చేశారు ఈ చెరువులోని చేపల్ని ఇవి ఆహారంగా తీసుకుంటాయి ఇక కొల్లేటి సరస్సు గురించి చెప్పాలంటే ఆసియాలోనే అతిపెద్ద సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ సరస్సు విహంగాలకు ఆలవాలంగా ఉంటుంది రకరకాల పక్షి రాజాలను చూడాలనుకునేవారు ఇక్కడికి వస్తే మైమర్చిపోవడం ఖాయం కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో సువిశాలమైన సరస్సు కొల్లేరు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ సరస్సు ఎన్నో రకాల పక్షులకు కేర్ ఆఫ్ అడ్రస్ విదేశాల నుంచి సుమారు రెండు వందల రకాలకు పైగా ఇక్కడకు ప్రతి ఏటా తరలి వస్తాయి ప్రతి శీతాకాలంలో కొల్లేరు సరస్సుకు వచ్చే పక్షుల సమూహాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తాయి ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న ఈ ప్రాంతాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పక్షుల అభయారణ్యంగా ప్రకటించారు ఆసియా ఐరోపా దేశాల నుంచి వలస వచ్చే రెడ్ పోచర్ట్ కామన్ రెడ్ షాంగ్స్ ఆసియా ఓపెన్ బిల్ ఫ్లెమింగోస్ తదితర రకాల పక్షులను ఇక్కడ చూడొచ్చు ప్రతి ఫిబ్రవరి నెలలో ఇక్కడి ఆటపాక పక్షుల అభయారణ్యంలో పక్షుల పండుగ కూడా నిర్వహిస్తారు పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలు కూడా ఇక్కడ బాగా ఫేమస్ ఈ సరస్సు తొంభై ఎనిమిది గ్రామాల మధ్య విస్తరించి ఉంది కృష్ణా జిల్లాలోని తమ్మిలేరు బుడమేరు గుండేరు రామిలేరు పోలచంద్రయ్య వంటి ప్రధాన కాలువలు పశ్చిమ గోదావరి జిల్లాలో తమ్మిలేరు తోకలపల్లి పందికోడు వెంకయ్యవయ్యేరు ఎర్ర కొంత భాగం ఈ సరస్సులో కలుస్తాయి కృష్ణా గోదావరి నీరు కాల్వల ద్వారా ఈ సరస్సులో చేరుతుంది కొల్లేటి సరస్సులో సుమారు లక్షా పదివేల క్యూసెక్కుల నీరు ఉంటుందని అంచనా సరస్సులోకి చేరే నీరు ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది కొల్లేరు సరస్సులో అరవై శాతం ఆక్రమణలకు గురైంది అయినప్పటికీ ఇక్కడికి భారీ సంఖ్యలో వలస వచ్చే పక్షులు ఈ సరస్సును చూసేందుకు వచ్చే పర్యాటకుల మనస్సు దోచుకుంటూ ఈ ప్రాంతాన్ని ఇంకా సజీవంగా ఉంచాయి ఇతర దేశాల నుంచి పక్షులు ఇక్కడికి వచ్చినప్పుడు అవి చేసే సందడి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు పర్యాటకులకు కనువిందు కలిగించే ఈ దృశ్యాలు కొల్లేరు సరస్సులో అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి అవి చేసే సందడి పర్యాటకులను కొల్లేరు వైపు పరుగులు పెట్టిస్తాయి ఇప్పుడు అలాంటి సందడి వాతావరణం కొల్లేరు పరిసరాల్లో నెలకొంది అయితే కరోనా కారణంగా ప్రభుత్వం పర్యాటకులను అనుమతించకపోవడంతో ఒకటి కాదు కాదు రెండు కొన్ని వేల కిలోమీటర్లు ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ వచ్చేశాయి అతిథులు తమకెంతో ఇష్టమైన కొల్లేరులో వాలిపోయాయి సువిశాలమైన మంచినీటి సరస్సుపై అవి గుంపులు గుంపులుగా ఎగురుతుంటే నీళ్లలో నీడై కనిపించే ఆ దృశ్యం గురించి చెప్పడం కాదు నిజంగా చూడాల్సిందే అలాగే చేపల కోసం దొంగజపం చేసే కొంగలు అందమైన సూర్యోదయం ఇలా ప్రతి దృశ్యం ఇక్కడ సుందరము సుమధురమే వేల కిలోమీటర్ల దూరంలోని విదేశీ అతిథులు ఈసారి ముందుగానే వచ్చాయి వాతావరణం అనుకూలించడంతో విదేశీ పక్షులు కొల్లేటి తీరానికి చేరుకున్నాయి అయితే బ్రీడింగ్ సమయం కావడంతో వాటిని అటవీ శాఖ కంటికి రెప్పలా కాపాడుతోంది వీటి రాకతో కొల్లేరు చుట్టుపక్కల ప్రాంతాలు కిలకిలా రావాలతో మారుమ్రోగిపోతున్నాయి ఈసారి సకాలంలో వర్షాలు రావడంతో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది దీంతో ఎప్పుడూ జనవరి మొదటి వారంలో చేరుకునే విదేశీ విహంగాలు ఈసారి రెండు నెలల ముందుగానే వచ్చి చేరాయి ఎగ్రెట్స్ గ్రే పెలికాన్స్ గ్రే హెరాన్స్ పింటైల్స్ బ్లాక్ రెక్కల స్టిల్స్ పారా టెర్న్లతో సహా అనేక జాతుల పక్షులు సందడి చేస్తున్నాయి ఆస్ట్రియా డెన్మార్క్ మయన్మార్ భూటాన్ ఆస్ట్రేలియా శ్రీలంక నుంచి కూడా పక్షులు ఇక్కడికి వస్తాయి అలాగే మరో విశేషమేంటంటే సైబీరియా దక్షిణాఫ్రికా కెనడా అమెరికా అలస్కా లాంటి ఇరవై నాలుగు దేశాల నుంచి కూడా కొత్త కొత్త జాతులు వస్తూ ఉంటాయి సరాసరి పదమూడు వేల కిలోమీటర్లు ప్రయాణించి వస్తాయని అంచనా వేస్తున్నారు వీటిలో కొన్ని తిరుగు ప్రయాణంలో వృద్ధాప్యం అనారోగ్యం కారణంగా ఇక్కడే ఉండిపోగా మిగిలినవి తిరిగి వెళ్లిపోతాయి వీటితో పాటు పాముబాతులు కంకణాల పిట్టలు సిలువ బాతులు ఇళ్ళిందాయలు పాపరాయిలు కొండింగాయలు నత్తగొట్టులు గూడుకొంగల వంటివి కూడా ఉన్నాయి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉన్న కొల్లేటి సరస్సుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి మంచినీటి సరస్సుగా పేరు ఉండడమే కాకుండా జీవ వైవిధ్యానికి నిలయంగా ఉంది ముఖ్యంగా సీజన్ను బట్టి ఇక్కడకొచ్చే పక్షులకు కొల్లేరు ప్రత్యేకం అవి చేసే సందడి పర్యాటకులను ఇటువైపు పరుగులు పెట్టిస్తాయి ఇప్పుడు అలాంటి సందడి వాతావరణం కొల్లేరు పరిసరాల్లో కనిపిస్తోంది సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరం ఎగురుకుంటూ వచ్చేసిన పక్షులకు వాసులు స్వాగతం పలుకుతున్నారు అవి ఇక్కడ జంటలుగా విహరిస్తూ పుల్లలు ఏరుకుని గూళ్లు కట్టుకుంటున్నాయి గుడ్లు పెట్టి పిల్లలు పొదిగే వరకు ఉండి పది నెలల తర్వాత మళ్లీ తిరిగి వెళ్లిపోతాయి మరో విషయం ఏంటంటే కేవలం అధికారులే కాదు ఇక్కడి వారు కూడా వాటిని కంటికి రెప్పలా చూసుకుంటారు ఎలాంటి హాని జరగనివ్వరు ఒకవేళ ఎవరైనా వాటిని వేటాడే ప్రయత్నం చేసి దొరికితే పనిష్మెంట్ కూడా గట్టిగానే ఉంటుంది రెండు జిల్లాల్లో ఏడు మండలాలు నూట ఇరవై ఒక్క గ్రామాలను కలుపుకుంటూ డెబ్బై ఏడు వేలకు పైగా ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉండగా ఇందులో ఎనభై ఎనిమిది రకాల చేపలున్నాయి అలాగే నూట ఎనభై మూడు రకాల పక్షులు సంచరిస్తూ ఉంటాయి ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే పక్షులను లెక్కించడంతో పాటు కొత్త జాతి ఏమైనా వస్తే వాటిని గుర్తిస్తూ ఉంటారు అధికారులు ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆటపాక వద్ద పక్షుల కేంద్రాన్ని విడిదిగా ఏర్పాటు చేసింది అంతేకాకుండా కొల్లేరులో దిబ్బలు కొన్ని రకాల మొక్కలను కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు పక్షుల ఆహారం కోసం ఆటపాక ప్రాంతంలో మూడు వందల ఎకరాలకు పైగా చెరువును ఏర్పాటు చేశారు ప్రస్తుతం విహంగాల సవ్వడులతో కొల్లేరు ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా మారింది ఇది వాళ్ళ ఫోకస్ నమస్తే